హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చాలా సింపుల్గా చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా సింపుల్ అండి, ఒకసారి ట్రై చేయండి. నేను ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను. నేను ఆల్రెడీ పోప్ కోసం ఆయిల్లో ఓన్లీ సాజీర వేసానండి, అంతే. ఇక్కడ చికెన్లో 1.5-2 అవర్స్ ముందు పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొంచెం సాల్ట్, కొంచెం నిమ్మరసం వేసి మ్యారినేషన్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఒక 2 అవర్స్ అట్లా ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ పెట్టుకోండి మ్యారినేట్ చేసిన చికెన్. ఇప్పుడు ఆయిల్లో సాజీరా అండ్ ఆనియన్ పీసెస్ వేసాను. ఎక్కువ మసాలాలు లేకుండా చాలా సింపుల్ అండి, 5-10 మినిట్స్లో అయిపోతుందండి. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలండి. నేను చికెన్లో కొంచెమే సాల్ట్ వేసానండి, మళ్ళీ కర్రీ అవుతున్నప్పుడు ఇంకొంచెం వేసుకుంటాను. ఒక 2 గ్రీన్ చిల్లీస్ కట్ చేసి వేస్తున్నానండి. ఇందులో నేను కరివేపాకు కూడా వేసుకుంటాను, బట్ సగం అయిపోయిన తర్వాత వేసుకుంటాను. ఇప్పుడు వేసుకుంటే కరివేపాకు నల్లగా అయిపోతుంది, తర్వాత అయితే గ్రీన్గా అలాగే ఉంటుందని తర్వాత వేస్తాను. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు చికెన్ పీసెస్ కింద వాటర్ వచ్చి ఉంటుందండి, అది లేకుండా పీసెస్ వరకు వేసుకోండి. ఒక 2 మినిట్స్ మూత పెట్టండి. ఇది ఫ్రై కాబట్టి ఇంకా ఇప్పుడు ఒక్కసారి మూత పెట్టండి, తర్వాత వాటర్ వచ్చేస్తుంది, మూత తీసి పక్కన పెట్టండి. చూసారా వాటర్ వచ్చేసింది, ఇంక మూత పెట్టకండి. మూత పెడితే ఫ్రైలాగా అవ్వకుండా ఇట్లా కర్రీలాగా అయిపోతుంది. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకున్నాను నేను. వాటర్ అంతా పోయి ఆయిల్ పైకి వచ్చేంత వరకు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. చూసారా ఆయిల్ వదులుతుంది. ఇప్పుడు కారం, సాల్ట్ ఒకసారి కలుపుకొని, ధనియాల పౌడర్ వేసానండి, మళ్ళీ ఒకసారి కలుపుకొని, గరం మసాలా వేసానండి, ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసాను, అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.